సో ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ గేట్ ఎగ్జామ్ అయితే రాస్తున్నారో వీళ్ళకి ఒక ఇంపార్టెంట్ గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఏంటంటే గేట్ ఎవరైతే రాస్తారో సో వీళ్ళు ప్రజెంట్ గేట్ ద్వారా మనకు డిఫరెంట్ జాబ్స్ లైక్ మనకు పిఎస్సిస్లో జాబ్స్ కావచ్చు, ఈవెన్ డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ ఇస్రో కావచ్చు, డిఆర్డిఓ, ఓఎన్జీసీ, ఇలా మనకు డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్లో మనకు జాబ్స్ అయితే ఉంటాయి. వీటికి గేట్ స్కోర్ ద్వారా హై స్కోర్ వచ్చిన వాళ్ళకి ఏంటంటే లైక్ దే అపియర్ డైరెక్ట్లీ ఫర్ ద ఇంటర్వ్యూస్. అలాగే ఏంటంటే కొంతమంది గేట్ ద్వారా పిహెచ్డీస్ కూడా వెళ్తారు. సో పిహెచ్డీస్కి వెళ్ళే వాళ్ళకి ఏంటంటే పిహెచ్డీ స్టైఫండ్ అనేది అయితే పెంచడం జరిగింది. సో దాని గురించి ఇక్కడ మనం ప్రజెంట్ డిస్కస్ చేస్తున్నాం. మనం చూసినప్పుడు ఐఐటి మద్రాస్ నుంచి రివిజన్ ఆఫ్ ఫెలోషిప్ ఫర్ రీసెర్చ్ పర్పస్ అనమాట. ఇది పిహెచ్డీస్ మనకేంటంటే గేట్ ద్వారానే కాదు, ఈవెన్ యూజీసీ నెట్ ద్వారా, సిఎస్ఆర్ నెట్ ద్వారా కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. సో వీళ్ళకి ఏంటంటే మనకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ లైక్ ఎంఎస్సి ఇన్ సైన్సెస్ కావచ్చు, లేదా ఎంఎస్సి ఇన్ ఇంజనీరింగ్ కావచ్చు, వీళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళకి ఏంటంటే పిహెచ్డీస్కి ఎవరైతే ఫస్ట్ 2 ఇయర్స్ జాయిన్ అవుతారో వీళ్ళకి 37,000 అనేది ఫెలోషిప్ అయితే ఇస్తున్నారు. 37 ప్లస్ మళ్ళీ ఇది ఇక్కడ ఏంటంటే హెచ్ఆర్ఏ కూడా ఉంటుంది. సో హాస్టల్ లేని వాళ్ళకైతే 37,000 ప్లస్ హెచ్ఆర్ఏ అనమాట. సో అలాగే మనకేంటంటే పిహెచ్డీస్ 2 ఇయర్స్ తర్వాత ఏంటంటే మనకు ఫెలోషిప్ అనేది 42,000 ఫర్ ద థర్డ్ అండ్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ఇయర్స్ అనేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో అడిషనల్గా ఏంటంటే హెచ్ఆర్ఏ కూడా ఉంటుంది కాబట్టి సో క్యాంపస్లో ఎవరికైతే అకామిడేషన్ ఇవ్వలేదో వాళ్ళకి అడిషనల్గా హెచ్ఆర్ఏ ఉంటుంది. ఒకవేళ క్యాంపస్లో ఉంటే మాత్రం 37,000 అయితే ఉంటుంది. సో ఇది వన్ ఆఫ్ ద గ్రేట్ ఆపర్చునిటీ అని చెప్పాలి. సో నంబర్ ఆఫ్ ఆస్పిరెంట్స్ లైక్ గేట్ లేదా సిఎస్ఆర్ లేదా యూజీసీ నెట్ ద్వారా ఎవరైతే ఈ పిహెచ్డీస్కి ఐఐటీస్కి జాయిన్ అవుతారో వాళ్ళకైతే శాలరీస్ అనేవి ఈవెన్ స్టైఫండ్ అనేది పెరగడం జరిగింది. సో దిస్ ఈజ్ అప్లికబుల్. సో దానికి ఏంటంటే మనకు ద సెలెక్షన్ ప్రాసెస్ అనేది మాత్రం త్రూ నేషనల్ లెవెల్ ఎగ్జామినేషన్ కండక్టెడ్ బై ది మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్ సచ్ యాజ్ యూజీసీ కావచ్చు, ఐఐటి కావచ్చు, ఐఎస్సీ, ఐసార్, ఈవెన్ IIITs అనేసి క్లియర్గా అయితే చెప్పారు. సో దీనికి సంబంధించి మాక్ టెస్ట్లు అనేవి మన డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ అందరూ కూడా దీనికి సంబంధించి కింద ఉన్నటువంటి లింక్లో సెర్చ్ చేసి మీరు యూటిలైజేషన్ అయితే చేసుకోండి. సో ఎందుకంటే లైక్ పిహెచ్డీ చేసేటప్పుడు ఇంత లార్జ్ స్కేల్లో మనకు అంటే అఫ్కోర్స్ దీంతో పాటు ఏంటంటే మళ్ళీ అడిషనల్గా ప్రైమ్ మినిస్టర్ రీసెర్చ్ ఫెలోషిప్ అనేది మనకి 80,000 వరకు వస్తుంది. బట్ ఇది అందరికీ రాకపోయినా సుమారు ఒక 40,000 వరకు పిహెచ్డీ చదివేటప్పుడే అంటే జస్ట్ లైక్ ఏ జాబ్ అనమాట. సో 5 ఇయర్స్ వరకు సో సేఫ్గా మనకి ఏంటంటే లైక్ ఉన్న బెస్ట్ ఫెసిలిటీస్లో పిహెచ్డీస్ అనేవి కంప్లీట్ చేయొచ్చు, రైట్? సో అలాగే మనకు గేట్ సంబంధించి నేను ఆల్రెడీ ప్రీవియస్గా కూడా వీడియోస్ అది చేశాను. ఇంకేదైనా డౌట్స్ ఉంటే మాత్రం కమెంట్ బాక్స్లో పెట్టండి. రైట్, విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ ఆల్.